హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామన్ ఎడ్యుకేషన్ అకాడమీ టైమ్ అండ్ వర్క్లో థర్టీ ఎయిట్కి వచ్చాను ఓకే టెన్ డేస్లో పది రోజుల్లో ఏ కామా బి మరియు సీలు కలిసి ఒక పనిని పూర్తి చేయగలరు అందరూ కలిసి పని మొదలుపెట్టిన నాలుగు రోజుల తర్వాత ఏ మానుకున్నాడు ఇంకా పది రోజులు బి మరియు సీలు కలిసి పని పూర్తి చేశారు ఏ ఒక్కడే పని చేయడానికి పట్టే కాలం ఎంత ఓకే ఇక్కడ ఫస్ట్ ఏ మరియు బీ మరియు సీలు కలిసి ఒక పని ఎన్ని రోజుల్లో పూర్తి చేశారు టెన్ డేస్లో పూర్తి చేయగలరు ఓకే ఎవరెవరు ఏ మరియు బీ మరియు సిలు టెన్ డేస్లో వర్క్ చేయగలరు ఓకే వారందరూ కలిసి పని మొదలుపెట్టిన నాలుగు రోజుల తర్వాత అనుకున్నాడు ఎన్ని రోజుల తర్వాత ఫోర్ డేస్ తర్వాత టెన్ డేస్లో ఎవరెవరు ఏ మరియు బీ మరియు సి కలిసి చేసిన వర్క్ ఇది వన్ డేలో చేసిన వర్క్ వన్ బై టెన్ ఇల్లు ఫోర్ డేస్ చేసిన తర్వాత ఎవరు మార్కున్నారు ఏ మార్కున్నాడు రెండు రెండు నాలుగు రెండు ఐదు పది ఓకే ఎంత వస్తుంది టూ బై ఫైవ్ మిగతా పని వర్క్ ఎంత ఉంటుంది ఇందులో టూ బై ఫైవ్లో త్రీ బై ఫైవ్ ఉంటుంది ఓకే అయితే ఇంకా పది రోజుల్లో బి మరియు సీలు కలిసి పని చేశారు అంటే మిగతా పని ఉంటుంది కదా త్రీ ఓకే ఇంకా టెన్ డేస్లో దీన్ని పూర్తి చేశారు అయితే బి మరియు సీలు కలిసి పూ ఎవరెవరు పూర్తి చేశారు బి మరియు సీలు కలిసి ఆ పనిని పూర్తి చేశారు అంటే టోటల్ వర్క్ ఎంతో కనుక్కోవాలి ఓకే ఫైవ్ ఇంటూ టెన్ బై త్రీ ఎంత వస్తుందమ్మా ఫిఫ్టీ బై త్రీ దీన్ని వన్ డే వర్క్ చేసి ఎంత రాసుకుంటారు త్రీ బై ఫిఫ్టీ రాసుకుంటారు కదా ఓకే నెక్స్ట్ మనకి ఏం అడగాడు ఏ వాల్యూ అడిగాడు ఏ వాల్యూ అడగాడు కాబట్టి మనకు ఏ ప్లస్ బి ఈ వాల్యూ తెలుసు ఇందులోకి వెళ్ళి బీప్లస్సి వాల్యూ తీసేస్తే ఏ వాల్యూ వస్తుంది ఏ ప్లస్ బిప్లస్సీ వాల్యూ ఎంత వన్ బై టెన్ అలాగే మైనస్ బిప్లస్సి వాల్యూ ఎంత వచ్చింది మనకు త్రీ బై ఫిఫ్టీ త్రీ బై ఫిఫ్టీ ఓకే కాసాగు ఫిఫ్టీ వస్తుంది ఫిఫ్టీ టెన్ ఎంతలో పోతుంది ఫైవ్లో పోతుంది ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీ క్యాన్సిల్ అయితే వన్ ఉంటుంది వన్ ఇంటూ త్రీ మైనస్ త్రీ ఈక్వల్ టు టూ బై ఫిఫ్టీ ఓకే రెండు ఎక్కమ్మ రెండు ఇరవై ఐదుల వన్ బై ట్వంటీ ఫైవ్ దీన్ని ఏమని రాసుకోవచ్చు ట్వంటీ ఫైవ్ అని రాసుకోవచ్చు కదా అంటే ఏ ఒకటే పని చేయడానికి పట్టే కాలం ఎంత ట్వంటీ ఫైవ్ డేస్ ఆన్సర్ ఎంత అమ్మా ట్వంటీ ఫైవ్ డేస్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక పనిలో ఫోర్ బై ఫైవ్ అంతూ ఇరవై రోజుల్లో ఏ చేస్తాడు అప్పుడు బి కూడా అతనితో చేరి మిగతా పనిని మూడు రోజుల్లో పూర్తి చేశారు బి ఒకటి ఆ పని చేయడానికి పట్టే కాలం ఎంత ఓకే ఒక పనిలో నాలుగు బై ఐదో వంతు ఇరవై రోజుల్లో ఏ చేస్తాడు ఓకే చూడండి నాలుగు బై ఐదో వంతు అంటే ఐదులో నాలుగో వంతు ఎవరు చేస్తాడు ఏ చేస్తాడు ఓకే ఫైవ్కు ఎంత ఫైవ్ ఇంటూ ట్వంటీ బై ఫోర్ నాలుగు ఎక్క నాలుగు ఐదులో ట్వంటీ ఫైవ్ వచ్చింది ఏ అనేవాడు ఎన్ని రోజుల్లో చేస్తాడు ట్వంటీ ఫైవ్ డేస్ నెక్స్ట్ అప్పుడు బి కూడా అతనితో చేరాడు అంటే ఏమవుతుంది ఏ ప్లస్ బి అవుతుంది అంతే కదా చేరి మిగతా పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేశారు త్రీ డేస్లో కంప్లీట్ చేశాడు ఓకే త్రీ డేస్లో కంప్లీట్ చేయడం జరిగింది అయితే బి ఒక్కడే ఆ పని చేసే పట్టే కాలం ఇక్కడ ఒక పనిలో ఫోర్ బై ఫైవ్ అంత అంటే ఎంతుంటుంది మిగిలిన కాలం వన్ బై ఫైవ్ ఉంటుంది ఓకే మిగతా పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు త్రీ డేస్లో పూర్తి చేస్తారు అంటే ఫైవ్ ఫైవ్కి ఎంత ఫైవ్ ఇంటూ త్రీ ఈక్వల్ టు ఫిఫ్టీన్ డేస్ ఓకే ఇప్పుడు ఏ వ్యాల్యూ తెలుసు అలాగే బీ వాల్యూ తెలుసు మనకు ఏ వాల్యూ ఎంత వచ్చింది ట్వంటీ ఫైవ్ బి వ్యాల్యూ ఫిఫ్టీన్ ఇద్దరు కలిసి అన్నారు కాబట్టి ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ ఓకే సార్ ఇక్కడ బి ఒక్కడే అన్నాడు కాబట్టి ఎక్స్ మైనస్ వై వస్తుంది ఒకవేళ ఇద్దరు అంటే బి ఒక్కడే అన్నాడు కాబట్టి ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ మైనస్ వై కలిసి అంటే ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ బై ట్వంటీ ఫైవ్ మైనస్ ఫిఫ్టీన్ అంటే ఎంత టెన్ ఐదు రెంట్ల ఐదు ఐదు ఐదుల ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ సెవెంటీ ఫైవ్ బై టూ సెవెంటీ ఫైవ్లో సగం ఎంత థర్టీ సెవెన్ వన్ బై టూ డేస్ అనేది ఆన్సర్ మనకు ఓకే బీ ఒక్కడే ఆ పని చేయడానికి పట్టే కాలం ఎంత థర్టీ సెవెన్ వన్ బై టూ డేస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఏ మరీ బీలు కలిసి ముప్పై రోజుల్లో ఒక పని చేయగలరు పదహారు రోజులు ఏ పని చేసిన తర్వాత మిగతా పనిని నలభై నాలుగు రోజులకు బీ పూర్తి చేశాడు మొత్తం పని పూర్తి చేయడానికి బీ తీసుకునే రోజులు ఓకే ఇక్కడ చూడండి ఏ మరియు బీలు కలిసి ఎన్ని డేస్ చేశారు ఏ మరియు బీలు కలిసి థర్టీ డేస్లో చేశారు ఓకే వీళ్ళు ఒక రోజులో చేసే పని అంతా ఏ ప్లస్ బి ఈక్వల్ టు వన్ బై థర్టీ అంతే కదా ఇప్పుడు ఈ థర్టీ ఇటు పోయిందనుకోండి థర్టీ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు వన్ ఓకే అంటే థర్టీ ఏ ప్లస్ థర్టీ బి ఈక్వల్ టు వన్ ఓకే నెక్స్ట్ చూడండి పదహారు రోజులు ఏ అలాగే సిక్స్టీన్ డేస్ ఏ పని చేసిన తర్వాత మిగతా పని ఫార్టీ ఫోర్ డేస్లో చేయగలరు ఆ వర్క్ని అంటే సిక్స్టీన్ ఏ మరియు ఫార్టీ ఫోర్ బి ఈక్వల్ టు వన్ సేమ్ వర్క్ కదా సో వన్ ఈక్వల్ టు వన్ సేమ్ వర్క్ ఉన్నప్పుడు ఏమవుతుంది థర్టీ ఏ ఈక్వల్ టు సారీ థర్టీ ఏ ప్లస్ థర్టీ బి ఈక్వల్ టు సిక్స్టీన్ ఏ ప్లస్ ఫార్టీ ఫోర్ బి థర్టీ ఏ కదా ఈ సిక్స్టీన్ ఎయిట్ తీసుకురండి మైనస్ సిక్స్టీన్ ఏ ఓకే ఫార్టీ ఫోర్ బిలానే ఉంచండి ఈ థర్టీ బీటి తీసుకొస్తే మైనస్ థర్టీ బి థర్టీ ఏ మైనస్ ఫోర్టీన్ ఏ ఫోర్టీన్ ఏ ఫార్టీ ఫోర్ బి మైనస్ ఫార్టీ మైనస్ థర్టీ బి ఫోర్టీన్ బి ఫోర్టీన్ ఫోర్టీన్ క్యాన్సర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకు బి వచ్చింది ఓకే ఏ ఈక్వల్ టు బిని ఇందులో ప్రతిక్షేపించండి ఏ ఉన్న కాడ థర్టీ ఏ అంటే ఎంత బి ప్లస్ సిక్స్టీ బి ఈక్వల్ టు వన్ ఓకే థర్టీ బి ప్లస్ థర్టీ బి సిక్స్టీ బి ఈక్వల్ టు వన్ ఓకే బీ ఈక్వల్ ట్ ఎంత వస్తుంది వన్ బై సిక్స్టీ ఓకే టోటల్ వర్క్ ఎంత అవుతుంది సిక్స్టీ డేస్ ఓకే మొత్తం పని పూర్తి చేయడానికి బీ తీసుకోవాల్సిన రోజులు ఎంత వచ్చింది మనకు సిక్స్టీ డేస్ అనేది రావడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఏ మరియు బీలు ఒక పనిని వరుసగా ఫార్టీ ఫైవ్ మరియు ఫార్టీ డేస్లో చేస్తారు వారిద్దరూ కలిసి పని ప్రారంభించిన కొన్ని రోజులకు ఏం అనుకోగా మిగతా పని ఇరవై మూడు రోజులు ఇరవై మూడు రోజుల్లో బి పూర్తి చేశాడు ముందు ఏ పని చేసినా రోజులు ఓకే ఈ అనేవాడు ఎన్ని రోజుల వరకు పూర్తి చేస్తాడు ఫార్టీ ఫైవ్ డేస్ ఓకే నెక్స్ట్ బి అనేవాడు ఫార్టీ డేస్ ఓకే ఆల్రెడీ చూడండి వాళ్ళిద్దరూ కలిసి పని ప్రారంభించిన కొన్ని రోజులకే ఏం ఆనుకున్నాడు ఓకే వారిద్దరూ కలిసి ప్రారంభించిన కొన్ని రోజులకు ఎవరు మానుకున్నారు ఏం అనుకున్నారు మిగతా వర్క్ ఎవరు చేస్తారు బి వర్క్ చేస్తాడు కదా అంటే టోటల్ వర్క్ ఆఫ్ చేసిన వర్క్ బి ఫార్టీ డేస్ అయితే మిగతా పని ట్వంటీ త్రీ డేస్లో బి పూర్తి చేశాడు అంటే మైనస్ ట్వంటీ త్రీ ఓకే అతను వర్కింగ్ ఎన్ని రోజులు చేస్తాడు బీలో చేస్తాడు ఓకే చూడండి ఇక్కడ వారిద్దరూ కలిసి అన్నారు కాబట్టి ఫార్టీ ఫైవ్ ఇంటూ ఫార్టీ బై ఎక్స్ప్లస్ ఫైవ్ కదా అంటే ఎయిటీ ఫైవ్ ఇందులో ఫార్టీ డేస్లో ట్వంటీ డేస్ పోతే ఇంకెంత డేస్ ఉంటుంది సెవెంటీ డేస్ వచ్చింది ఓకే బి ఎన్ని రోజుల వరకు చేశాడు ఫార్టీ డేస్లో చేయడం జరిగింది ఓకే పదిహేడు ఎక్కం పదిహేడు పదిహేడు ఐదుల ఎనభై ఐదు ఫార్టీ ఫార్టీ క్యాన్సల్ ఐదు ఎక్కం ఐదు తొమ్ముల ఈక్వల్ టు నైంటీ డేస్ సారీ నైన్ డేస్ ఓకే ఏ పని చేసిన రోజులు ఏమిటా నైన్ డేస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ పద్నాలుగు రోజుల్లో ఏ చేసే ఒక పనిని బి ఇరవై ఒకటి రోజుల్లో చేస్తాడు ఏ మరియు బీలు కలిసి ప్రారంభించిన మూడు రోజులకు పని పూర్తి అవుతుందనగా ఏ మానేశాడు పని పూర్తి కావడానికి మొత్తం పట్టిన కాలం ఎంత ఓకే ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తాడు ఏ అనేవాడు ఫోర్టీన్ డేస్లో వర్క్ చేస్తాడు నెక్స్ట్ బి అనేవాడు ట్వంటీ వన్ డేస్లో వర్క్ పూర్తి చేస్తాడు ఇద్దరు కలిసి చేసిన వర్క్ ఎంత ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ వన్ బై థర్టీ ఫైవ్ అంటే ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై ఓకే నెక్స్ట్ చూడండి ఏ మరియు బీలు కలిసి ప్రారంభించిన మూడు రోజులకే పని పూర్తి అవుతుంది అనగా ఏ మానేశాడు ఎవరు మానేశారు ఏ మానేశారు ఓకే ఏ ఈక్వల్ టు వన్ బై ఏ మానేశాడు మిగతా వర్క్ ఏం చేస్తారు ఎవరు చేస్తారు బీ చేస్తాడు అంతే కదా మూడు రోజులకే పని పూర్తి అవుతున్నగా ఎవరు మానేశారు ఏ అనేవాడు మానేశాడు అంటే మిగతా వర్క్ ఎవరు చేస్తుంటారమ్మా ఏ అనే బి అనేవాడు చేయడం జరుగుతుంది ఓకే మూడెక్క మూడు ఏళ్ళ ఓకే వన్ బై సెవెన్ మిగతా వర్క్ ఎంత ఉంటుంది సిక్స్ బై సెవెన్ సెవెన్ మైనస్ వన్ సిక్స్ కదా బై సెవెన్ ఓకే ఇప్పుడు ఏం కనుక్కోవాలి మిగతా వర్క్ కనుక్కోవాలి మనం రిమైనింగ్ వర్క్ టోటల్ వర్క్ ఎంత వచ్చింది ఇద్దరు కలిసి చేసిన వాడిని ఫోర్టీన్ ఇంటూ ట్వంటీ వన్ బై థర్టీ ఫైవ్ ఓకే రిమైనింగ్ వర్క్ ఎంత వచ్చింది సిక్స్ బై సెవెన్ ఏ రెంట్ల పద్నాలుగు ఏడు ముళ్ళ ఏడు ఐదుల ఓకే రెండు ముళ్ళ ఆరు ఆరు ఆరులో ముప్పై ఆరు అంటే థర్టీ సిక్స్ బై ఫైవ్ అంత ఎంత వస్తుంది సెవెన్ వన్ బై టూ డేస్ వస్తుంది క్వశ్చన్లు ఏమో మనకు టోటల్ పని పూర్తి కావడానికి మొత్తం పట్టిన రోజులు ఎంత త్రీ డేస్ పని పూర్తి అవుతుంది అనగా ఏమానేసారు అంటే త్రీ డేస్ అనేది చేయడం జరిగింది కదా అంటే సెవెన్ వన్ బై ఫైవ్ ప్లస్ త్రీ ఈక్వల్ టు టెన్ వన్ బై ఫైవ్ డేస్ అనేది చేశారు ఓకే పని పూర్తి కావడానికి మొత్తం పట్టిన కాలం ఎంత టెన్ వన్ బై ఫైవ్ డేస్ నెక్స్ట్ క్వశ్చన్ ఫార్టీ ఫోర్ వరుసగా ట్వంటీ ఫోర్ కామా థర్టీ సిక్స్ కామా ఫార్టీ ఎయిట్ రోజుల్లో ఏ కామా బీ కామా మరియు సీలు ఒక పనిని చేస్తారు వారందరూ పని ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాత సి మానేశాడు మూడు రోజులకే పని పూర్తి విధంగా ఏ మానేశాడు పని పూర్తి కావడానికి మొత్తం పట్టిన రోజులు ఎన్ని ఓకే ఓకే చూడండి ఇక్కడ ఫస్ట్ వరుసగా ట్వంటీ ఫోర్ కామా థర్టీ సిక్స్ కామ ఫార్టీ ఎయిట్ రోజుల్లో ఏ కామా బీ కా సీలో ఒక పని చేశారు వారు ప్రారంభించిన నాలుగు రోజుల తర్వాత సీమా అనేసాడు అంటే సి అనేవాడు ఫోర్ డేస్లో చేశాడు కదా ఫోర్ డేస్ అయితే వర్క్ చేశాడు కదా ఓకే టోటల్ వర్క్ టోటల్ ఎన్ని డేస్ ఫార్టీ ఎయిట్ డేస్ ఓకేనా చూడండి నాలుగు రోజుల తర్వాత సీమా అనేసాడు అంటే ఫోర్ డేస్ చేశాడు టోటల్ డేస్ అన్ని ఫార్టీ ఎయిట్ ఓకే నెక్స్ట్ మూడు రోజులు పని పూర్తి అవుతుండనగా ఏ మానేసాడు టోటల్ వర్క్ తెలియదు మనకు ఎక్స్ అనుకుందాం దాని నుంచి వెళ్ళి పని పూర్తి అనగా అంటే మూడు రోజుల ముందే అతను మానేశాడు ఎక్స్ మై త్రీ టోటల్ డేస్ ఎంత ట్వంటీ వన్ సారీ ట్వంటీ ఫోర్ ప్లస్ మనకు ఎక్స్ చేసిన వర్క్ తెలియదు కదా సారీ బీ చేసిన వర్క్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాం బై థర్టీ సిక్స్ ఓకే ఎక్స్ మైనస్ త్రీ బై ట్వంటీ ఫోర్ ప్లస్ ఎక్స్ బై థర్టీ సిక్స్ ప్లస్ ఫోర్ బై ఫార్టీ ఎయిట్ ఓకే ఒక పనిని అన్నాడు కాబట్టి వన్ తీసుకోండి ట్వంటీ ఫోర్ థర్టీ సిక్స్ ఫార్టీ ఎయిట్లో కాసాగు మనకు వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది ఓకే ఇరవై నాలుగు ఎందులో పోతుంది సిక్స్లో పోతుంది సిక్స్ ఇంటూ ఎక్స్ సిక్స్ ఎక్స్ మైనస్ సిక్స్ ఇంటూ త్రీ ఎయిటీన్ ప్లస్ వన్ ఫార్టీ ఫోర్ని థర్టీ సిక్స్ ఎందులో భావిస్తుంది ఫోర్లో భావిస్తుంది ఓకే ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ ఫోర్ని ఎందులో భావిస్తుంది త్రీలో భావిస్తుంది ఓకే మూడు ఇంటూ నాలుగు ట్వెల్వ్ ఈక్వల్ టు వన్ ఈ వన్ ఫార్టీ ఫోర్ని ఇటు తీసుకురండి సిక్స్ ఎక్స్ మైనస్ ఎయిటీన్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ టువెల్ ఈక్వల్ టు వన్ ఫార్టీ ఫోర్ సిక్స్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ టెన్ ఎక్స్ మైనస్ ఎయిటీన్ ప్లస్ టువెల్వ్ సిక్స్ వస్తుంది ఈక్వల్ టు వన్ ఫార్టీ ఫోర్ టెన్ ఎక్స్ ఇలానే ఉంచండి ఈ మైనస్ సిక్స్ అని ఎడిపోతే వన్ ఫార్టీ ఫోర్ ప్లస్ సిక్స్ టెన్ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఎక్స్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ బై టెన్ జీరో జీరో క్యాన్సల్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ మొత్తం పట్టిన డేస్ ఏంటంటే ఫిఫ్టీన్ డేస్ ఓకే ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ డేస్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఓకే ఫార్టీ ఫైవ్ రోజుకు ఏ కామా ఏకామా బీమరీషీ కలిసి రూపాయలు మూడు వందలు సంపాదిస్తారు ఏ మరీ సీలు కలిసి నూట ఎనభై ఐదు ఎనభై ఎనిమిది అలాగే బీమరీసీలు కలిసి నూట యాభై రెండు సంపాదిస్తారు సి రోజు సంపాదన ఎంత ఓకే సి రోజు సంపాదన ఎంత ఓకే చండి ఏ ప్లస్ బి ప్లస్సి ఎంత సంపాదిస్తారు త్రీ హండ్రెడ్ రూపీస్ సంపాదిస్తారు ఓకే నెక్స్ట్ ఇక్కడ బి మరియు సీలు ఎంత కలిసి సంపాదిస్తారు బి మరియు సిక్వల్ టు వన్ ఫిఫ్టీ టూ రూపీస్ ఏ ప్లస్ బి ప్లస్సీల నుంచి వెళ్ళి బీ సి పోతే మనకి ఏ వాల్యూ వస్తుంది ఏ వాల్యూ వస్తుంది ఏ ప్లస్ బిప్లస్సి నుంచి వెళ్ళి మైనస్ ఆఫ్ బి ప్లస్సి పోయింది అనుకోండి ఏమొస్తుంది మనకు ఏ వాల్యూ వస్తుంది ఏ ప్లస్ బి ప్ల ఏ ప్లస్ బిప్లస్ఈ వాల్యూ ఎంత త్రీ హండ్రెడ్ మైనస్ వన్ ఫిఫ్టీ టూ ఈక్వల్ టు ఏ ఓకే అంటే త్రీ హండ్రెడ్ మైనస్ వన్ ఫార్ వన్ ఫిఫ్టీ టూ ఎంత వస్తుంది వన్ ఫార్టీ ఎయిట్ ఇది ఏ వాల్యూ ఓకే మనకు ఏ ప్లస్ సి ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు వన్ ఎయిటీ ఎయిట్ ఇచ్చాడు ఏ వాల్యూ ఎంత వన్ ఫార్టీ ఎయిట్ ప్లస్ సి ఈక్వల్ టు వన్ ఎయిటీ ఎయిట్ సిలనే ఉంచండి వన్ ఎయిటీ ఎయిట్ మైనస్ వన్ ఫార్టీ ఎయిట్ ఓకే ఎంత వస్తుంది సి ఈక్వల్ టు ఫార్టీ రూపీస్ అనేది రావడం జరుగుతుంది సి యొక్క ఒకరోజు సంపాదన ఎంత ఫార్టీ రూపీస్ ఓకే నలభై రూపాయలు నెక్స్ట్ ఫార్టీ సిక్స్ క్వశ్చన్ రూపాయలు ఐదు వందల ఇరవై తొమ్మిదికు ఏ కామా బి మరియు సీలను ఒక పని ఇచ్చారు నైన్టీన్ బై ట్వంటీ త్రీ పనిని ఏ మరియు బి కలిసి బి మరియు సీలు కలిసి ఎయిటీన్ బై ట్వంటీ త్రీ పని చేస్తారని అనుకున్నారు ఏకు ఎంత డబ్బు ఇవ్వాలి ఓకే ఏకు ఎంత డబ్బు ఇవ్వాలనేది క్వశ్చన్ చూడండి ఫస్ట్ ఏ ప్లస్ బీలు కలిసి ఎంత వర్క్ చేశారు ఏ ప్లస్ బి వర్క్ అనేది నైన్టీన్ బై ట్వంటీ త్రీ అలాగే బీ సి కలిసి ఎయిటీన్ బై ట్వంటీ త్రీ ప్లస్ సి కలిసి ఎయిటీన్ బై ట్వంటీ త్రీ చేశారు అంటే టోటల్ వర్క్ ట్వంటీ త్రీలో ఎనిమిది వంతు చేశారు మిగతా వంతు ఉంటుంది కదా అంటే ట్వంటీ త్రీ మైనస్ ఎయిట్ ఎంత వస్తుంది మనకు ఫిఫ్టీన్ వస్తుంది ఇది ఎవరు చేశారు ఏ చేశారు అనుకోండి ఓకే ప్లస్ బిప్లస్సీలు కలిసి ఎని టోటల్ ట్వంటీ త్రీలో ప్లస్ బిప్లస్సీలు కలిసి ఎయిట్ ఎనిమిదో భాగం చేశారు మిగతా వరకు ఎవరు చేసి ఉంటారు ఏనే కదా ఓకే అంటే ఏ ఫిఫ్టీన్ డేస్ చేస్తాడు ఓకే అంటే ఫిఫ్టీన్ బై ట్వంటీ త్రీ టోటల్ వర్క్లో ఏ ఫిఫ్టీన్ బై ట్వంటీ త్రీ చేశాడు ఓకే మిగిలిన భాగమే కదా ఇది మిగిలిన భాగమే కదా మిగిలిన భాగం ఇప్పుడు టోటల్ వర్క్ రూపాయలు ఐదు వందల ఇరవై తొమ్మిది ఇచ్చాడు ఎవరెవరికి ఏ మరియు బి మరియు సీలకు ఓకే టోటల్ వర్క్కి ఎంత ఇచ్చారు ట్వంటీ త్రీకి ఫైవ్ ట్వంటీ నైన్ రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్కి ఎంత ఫిఫ్టీన్కి ఎంత అంటే ఏకు ఇచ్చిన డబ్బు ఎంత ఫిఫ్టీన్ ఇంటూ ఫైవ్ ట్వంటీ నైన్ బై ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ త్రీ ఎంత అండి ట్వంటీ త్రీ ఇంటూ ట్వంటీ త్రీ మూడు ముళ్ళ తొమ్మిది మూడు రెంట్ల ఆరు రెండు ముళ్ళ ఆరు రెండు రెండు నాలుగు నైన్ టూ వన్ ఫైవ్ ట్వంటీ నైన్ కదా అంటే ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీని ట్వంటీ త్రీలో ఫైవ్ ట్వంటీ నైన్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇంటూ ఎంత వచ్చింది ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ త్రీ ఓకే ఫిఫ్టీన్ ఇంటూ ట్వంటీ త్రీ ఎంత అమ్మా త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది ఎవరిది ఏ యొక్క వాల్యూ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఏకు ఎంత డబ్బు ఇచ్చారంటే త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ మూడు రోజుల్లో కిమ్ చేసే పనిని డేవిడ్ రెండు రోజుల్లో చేస్తాడు ఇద్దరూ కలిసి ఒక పని చేయడానికి రూపాయలు నూట ఎనభై సారీ నూట యాభై ఇచ్చారు దీనిలో కిమ్ వాటా ఎంత ఓకే ఎవరెవరు ఉన్నారు ఇక్కడ కిమ్ మరియు డేవిడ్ ఓకే కిమ్ మరియు డేవిడ్ ఉన్నారు వీళ్ళు కిమ్ ఎన్ని రోజుల్లో చేస్తారు త్రీ డేస్లో చేస్తారు అలాగే డేవిడ్ టూ డేస్లో చేస్తారు ఇదేంటిదండి టైం ఇచ్చాడు మనకు దీన్ని ఏం చేయాలి వర్క్ అంటే పని అంటే సామర్థ్యంలోకి మార్చుకోవాలి అంతే కదా ప్రేమవుతుంది టూ ఇస్ టూ త్రీ అవుతుంది ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయ పని పూర్తి చేయగా ఎంత అమౌంట్ తీసుకున్నారు వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు అంటే ఇద్దరు కలిసి అంటే టూ ప్లస్ త్రీ ఈక్వల్ టు ఫైవ్కి ఎంత వచ్చారు మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ దీనిలో కిమ్ వాటా ఎంత అంటే త్రీకి ఎంత ఫైవ్ ఇంటూ సారీ త్రీ ఇంటూ వన్ ఫిఫ్టీ బై త్రీ అమ్మ త్రీ ఇంటూ వన్ ఫిఫ్టీ బై ఫైవ్ ఐదు ఎక్కం ఐదు ముప్పైల ఓకే సారీ ఎవరి వాటా కనుక్కోమన్నారు కిమ్ వాట కదా కిమ్ ఇక్కడ ఎంత వస్తుంది టూ ఇది టూ ఇక్కడ కూడా మనకు టూ ఫైవ్ థర్టీలో పోతుంది టూ ఇంటూ థర్టీ ఈక్వల్ టు సిక్స్టీ ఇది ఎవరి వాటా కిమ్ వాటా కిమ్ వాటా ఎంత వచ్చింది మనకు సిక్స్టీ రూపీస్ అనేది రావడం జరిగింది ఓకే నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ క్వశ్చన్ ఓకే మూడు రోజుల్లో ఏ వన్ బై ఫోర్ పని నాలుగు రోజుల్లో బి వన్ బై సిక్స్ పని చేయగలరు ఇద్దరూ కలిసి పని చేసినందుకు రూపాయలు నూట ఎనభై వారికి చెల్లించారు ఏ వాటా ఎంత ఓకే చూడండి ఏ ఒక పనిని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలరు ఏ వన్ బై ఫోర్ వంతులో మూడు రోజుల్లో ఏ వన్ బై ఫోర్ వన్ అంటే ఏకి ఎంత త్రీ టోటల్ ఎంత తీసుకుందాం ఫోర్ ఇంటూ త్రీ ఈక్వల్ టు ట్వెల్వ్ డేస్ ఓకే నెక్స్ట్ బి కదా బి ఎంత వన్ బై సిక్స్ ఎన్ని రోజులు ఫోర్ వర్ ఫోర్ డేస్ టోటల్ ఎంత తీసుకుందాం అంటే ఫోర్ ఇంటూ సిక్స్ ఈక్వల్ టు ఇక్కడ బై వన్ వస్తుంది ఇక్కడ బై వన్ వస్తుంది ఓకే ట్వంటీ ఫోర్ డేస్ ఓకే ఏ ఎంత వచ్చాడు ఏ ఎంత వచ్చింది ట్వెల్వ్ అలాగే బి ట్వంటీ ఫోర్ ఓకే పన్నెండు ఎక్కం పన్నెండు రొంట్ల వన్ ఇస్టు టూ వచ్చింది ఇది డేస్ అంటే కాలం నెక్స్ట్ దీన్ని ఏంది సామర్థ్యంలోకి మార్చుకోవాలి అంటే వన్ ఇస్ టు టూ ఇద్దరు కలిసి చేసినందుకు ఎంత అమౌంట్ ఇచ్చారు ఇద్దరికి అంటే వన్ ప్లస్ టూ కదా త్రీకి ఎంత ఇచ్చారు వన్ ఎయిటీ రూపీస్ అనేది ఇవ్వడం జరిగింది ఏ వాటా ఎంత ఏ వాటా ఎంత సార్ ఇక్కడ టూ ఇస్టు వన్ కదా ఈ సామర్థ్యం అనేది ఆపోజిట్ అవుతుంది మళ్ళీ ఇట్నే వేసుకున్నా ఇది టూ ఇస్టు వన్ ఓకే ఏ వాటా ఎంత ఏ వరు టూ టూకి ఎంత టూ ఇంటూ వన్ ఎయిటీ బై త్రీ మూడెక్క మూడు అరవైలా సిక్స్టీ ఇంటూ టూ సిక్స్టీ ఇంటూ టూ ఎంత వన్ ట్వంటీ రూపీస్ ఓకే ఆన్సర్ ఎంత అమ్మా ఏ వాటా వన్ ట్వంటీ రూపీస్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ క్లాస్లో మిగతా క్వశ్చన్స్ చూద్దాం